హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సమ్మర్ కదా, అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు మనం వీడియోలో కిచెన్ టిప్స్ చూడబోతున్నామండి. ప్రతి గృహిణికి యూజ్ అయ్యే టిప్స్ నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే ఇంట్లో మనం వెస్ట్ బేస్ట్ అంటాం కదా, అంటే ఇంట్లో మనకి పనికిరాని వస్తువులతో మనకి యూజ్ అయ్యే విధంగా ఎలా వాడుకోవాలనేది నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్టయితే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ని కూడా చేసేసేయండి. ఇంకా ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దామా. ప్రస్తుతం మనకి సైడ్ ప్రాబ్లం చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా అందరికీ. కనీసం సూదుల దారం పెట్టకుండా చాలా కష్టమైపోతుంది కదా. సూదుల దారం పెట్టడం చాలా ఈజీగా నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఒక వైట్ పేపర్ని ఇలా సూది కింద పెట్టుకుందామంటే మనకి సూదిలో ఉండే ఆ హోల్ చాలా చక్కగా కనిపిస్తుంది. దారం వంగిపోతుంటుంది కదండి, అలా వంగిపోకుండా ఉండడానికి మనం కరవ పేస్ట్ తీసుకొని, మీరు ఏ పేస్ట్ వాడుతున్నా సరే దాన్ని కొద్దిగా మీరు ఆ అంచులకు కానీ దారం కొసకు కానీ పూసారంటే దారం చాలా స్టిఫ్గా నిలుచుకుంటుంది. పేస్టే కాదండి, ఇంట్లో అన్నంతో కూడా మనం కొద్దిగా మెత్తగా మ్యాష్ చేసినట్టు చేసి సూదిలో దారం పెట్టేటప్పుడు ఆ ఎడ్జికి పూసామంటే దారం చాలా గట్టిగా నిలుస్తుంది అన్నమాట. అప్పుడు ఈజీగా మీకు సూదిలోకి దారం వెళ్ళిపోతుంది. చూసారా ఎంతో ఈజీ కదా దారం వేయించడం. సో ఈ టిప్ మీకైతే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేసేసేయండి. ఇంకా మనం సెకండ్ టిప్ ఏదో చూసేస్తాం. జనరల్గా మనం ఇప్పుడు స్విగ్గీలో ఏమైనా ఆర్డర్స్ చేసుకుందామంటే ప్లాస్టిక్ కంటైనర్స్ మూత వస్తాయి కదా, ఆ మూతలతో మనం ఎంత చక్కగా లిడ్స్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు అండి. నేనైతే ఇవాళ ఒక మూతను తీసుకొని దానికి ప్రతి ఇంట్లో డబల్ టేప్ ఇంచ్ అయితే టేప్ అయితే ఉంటుంది కదా, ఈ డబల్ టేప్ని తీసుకొని కొద్దిగా కట్ చేసుకొని ఆ లిడ్ పైన మనం అంటించేసి ఇంట్లో వాటర్ బాటిల్ మూతలన్నీ వేస్ట్గా చాలా ఉంటాయి కదండి, వాటిని జస్ట్ అలా స్టిక్ చేసామంటే చాలు మనకి ఇది ట్రాన్స్పరెంట్ లిడ్ లాగా తయారవుతుంది. అంటే చక్కగా మనం మూతలు పెట్టుకోవచ్చు అనమాట. చూసారా చూడండి ఎంత స్టైల్గా ఉంది కదా. ఓ చిన్న కప్పులకి అయితే ఏమి ఏమైనా సరే మనం మిగిలిపోయిన వాటిని చిన్న చిన్న బౌల్స్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా పైన ఈ లిడ్లా యూజ్ చేసుకోవచ్చు. నచ్చిందా మీకు ఈ టిప్పు? ఇంకా మూడో టిప్కి వెళ్ళిపోదాం. జనరల్గా మనం ఇప్పుడంతా వ్యాక్యూమ్ క్లీనర్స్ వచ్చేసాయి కదండి, అలా లేనప్పుడు చీపర్ కట్తోనే మనం బూస్ట్ తుడుస్తుంటాం కదా. సో బూస్ట్ వచ్చేటప్పుడు చీపర్ కట్తో కొద్దిగా అంచులన్నీ మనకి సరిగా వచ్చినట్టు అనిపించదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంట్లో ఈ మాదిరి ఒక పిల్లో కవర్ ఉంటుంది కదండి, పిల్లో కవర్ని తీసుకొని బాగా ఫుల్గా టైట్గా నాట్ చేసేసి పట్టుకొనేసి దాన్ని కొద్దిగా రబ్బర్ బ్యాండ్స్ కూడా టాపు బాటంలో వేసేసుకున్నామంటే మీకు అది ఈజీగా మనకి ఊసుల్చిపోయిన చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా మనం దిండు కవర్ కానీ తగిలించామంటే చీపురు పుల్లలతో కాకుండా ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, క్లాత్ లాగా నీట్గా క్లీన్ చేసేసుకుని వస్తుంది. ప్లస్ మనకి హైట్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఉన్న కప్బోర్డ్స్ కానీ గ్లాసెస్ కానీ మనం ఊసి చూడాలన్నా కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. చూసారా దుమ్ము ఎలా అయితే వచ్చేస్తున్నదో కదా మీకు, మనకి దుమ్మంతా కూడా ఈ బూజుకర్రతో బదులుగా ఇది దిండు కవర్ మనకి లాక్కొని వచ్చేస్తుంది. చాలా నీట్గా వచ్చేస్తాయండి గోడలు కానీ తలుపులు కానీ, మనం పైన రూఫ్ కూడా అట్లాగే మనం బూస్ట్ తులిపేసుకోవచ్చు. సో చాలా ఈజీగా చాలా శ్రమ లేకుండా మీకు ఈజీగా అయిపోతుంది, శుభ్రంగా కూడా వచ్చేస్తుంది. ఇంకా ఫోర్త్ టిప్ ఏందో చూసేస్తామా. ఇప్పుడు మనం ఊరగాయలు పచ్చళ్ళు అవి పెట్టుకున్నామంటే కంటైనర్స్ లోపలంతా ఆయిల్గా అయిపోతాయి కదా, అలా అయిపోయిన కంటైనర్స్లో మనం జస్ట్ గోరువెచ్చని నీరు తీసుకొని టిష్యూ పేపర్ని కానీ న్యూస్ పేపర్ అయినా తీసుకోవచ్చండి. ఏదైనా సరే మీరు బాగా ఫోల్డ్ చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని చుట్టేసుకొని దాన్ని అట్లా హాట్ వాటర్లో వేసేసి ఆ బాటిల్ని లిడ్తో సహా బాగా 2 మినిట్స్ షేక్ చేసేసారంటే అందులో ఉన్న మీకు జిడ్డంతా కూడా టిష్యూ పేపర్ లాగేస్తుంది, హాట్ వాటర్ పోతుంది. మీకు బాటిల్ అయితే చాలా బాగా తోమలు వచ్చినట్టుగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో కదా, అంత తోమినట్టుగా నీట్గా వచ్చేస్తుంది. తర్వాత మనం జస్ట్ మామూలు వాటర్తో కొంచెం వాష్ చేసేసుకున్నామంటే చాలండి, సూపర్గా వచ్చేస్తుంది, కొత్త బాటిల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే వీటిలో మనం చేయబెట్టి చేసుకోలేనప్పుడు ఇలాంటి టిప్స్ యూస్ చేస్తే చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అలా వేస్ట్గా ఉన్న టిష్యూ పేపర్తో మనం స్లాబ్ని కానీ చూ చేసుకున్నామంటే నీట్గా వచ్చేసింది. ఇంకా ఫైనల్ టిప్ ఏందో చూసేస్తామా. ఇప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళాలంటే ఈ మాదిరి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు కదా, చాలామందికి ఇది పడకపోతే చెవు నొప్పి అలా వచ్చింది అని అంటుంటారు. బట్ మనం బయటకు వెళ్ళేటప్పుడు చాలా స్టైల్గా వెళ్ళాలి కదండి, ఇలాంటప్పుడు మీకు ఇవి చెవు నొప్పి అలా రాకుండా ఉండడానికి ఒక వెల్లుల్లిలో కానీ మనం పెట్టుకునేటప్పుడు ఇలా మీరు ఒకసారి దాన్ని ప్రెస్ చేసినట్టుగా చేశారంటే 4 to 5 times యూజ్ చేశారంటే మీకు చెవు నొప్పి అనేది అసలు రాదండి. చెవు చీము పట్టడం కానీ నొప్పి పట్టడం అలా రాదు, ఎందుకంటే వెల్లుల్లి మీకు మెడిసిన్ లాగా పనిచేస్తుంది అన్నమాట.
జస్ట్ ఎవరైతే ఇలా ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఇలా వెల్లుల్లో ఒకసారి 2-3 సార్లు డిప్ చేసి దాన్ని ఆ మెను మనం యూస్ చేసుకున్నామంటే ఎటువంటి ఇష్యూ ఉండదన్నమాట. సో మీ అందరికీ టిప్స్ నచ్చాయి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే మన చింటూ క్రియేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. నమస్తే. సెలవు మరి.